గారు గతంలో కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు, శివరాం ప్రసాద్ గారు పెద్ద ఎలిగేషన్ చేశారు సార్ శర్మ గారు. మరి శాంతి ప్రసాద్ గారు ఎలిగేషన్ ఏంటంటే మోహన్ బాబు గారు చంద్రబాబు నాయుడు గారు కలిసి లక్ష్మీ పార్వతిని ఎన్టీఆర్ గారికి పరిచయం చేసి అని ఆయన ఆయన ఆరోపణ చేస్తే, శివరాం ప్రసాద్ గారు చేసిన ఆరోపణ ఏంటంటే కాంగ్రెస్ పార్టీ, మరి కాంగ్రెస్ పార్టీకి ఫస్ట్ శత్రువు ఎవరన్నా ఉన్నారు అంటే అది ఎన్టీఆర్ గారే కదా సార్. తెలుగువారి ఆత్మగౌరవం అంటూ ఆనాడు పార్టీ పెట్టి 214 సీట్లు అంతే కదా సార్ ఫస్ట్. మీకు ఖచ్చితంగా అవకాశం ఇస్తాను సార్, అవసరమైతే నేను ఎక్స్టెండ్ చేస్తాను, మీకు పూర్తి సమయం ఇస్తాను, దయచేసి సహకరించండి. శర్మ గారు చెప్పండి సార్. శర్మ గారు, రవి గారు, మీకు మన కేఎస్ ప్రసాద్ గారికి, ప్రసాద్ గారికి, శాంతి ప్రసాద్ గారికి నమస్కారం. ఇప్పుడు మొదట మనం చూస్తున్నది ఏంటంటే నిన్న జరిగినటువంటి అన్స్టాపబుల్ అనేటువంటిది తీసుకుని వచ్చి ఏంటి అనేటువంటిది బాగుంది, 30 లక్షలు 35 లక్షలు చాలా మంది వ్యూయర్స్ చూశారంట. అయితే ఇందాక ప్రసాద్ గారు ఆయన ఏమనంటారంటే అది ఎవరిది అని చెప్పారంటే ఆహారం ఎవరిదో అట్టాది అని చెప్పనుకుంటే దాని మీద కూడా కొంచెం జాగ్రత్తగా ముందుగా రెడీ చేసి పెట్టుకుంటున్నారు. రేపు పొద్దున్న ఏదైనా అటు ఇటు అయితే ఆయనకేం సంబంధం లేదు, బాలకృష్ణ గారు వచ్చారు అన్నట్టుగా, అంటే దాన్ని కూడా ఒక కుట్ర చేస్తారు అనుకుంటున్నాను, ఒకవేళ కనుక ప్రజలు కనుక దాన్ని ఏదైనా చేస్తే అన్నట్టుగా అనిపించింది నాకు. ఇక్కడ ఒకటి ఏంటంటే నిన్న జరిగినటువంటి దాన్ని చూసిన తర్వాత డెఫినెట్ గా మనం చేసినటువంటి తప్పులు ఏవైతే ఉంటాయో ఒక సమయం వచ్చిన తర్వాత మన వాళ్ళు అంటారు ఆత్మ విమర్శ చేసుకోరా లేదా ఆత్మ పరిశోధన చేసుకోరా అన్నట్టుగా ఇవాళ అక్కడ కూర్చున్నటువంటి వాళ్ళు ఇద్దరు కూడా చేసుకున్నట్టుగానే కనిపించింది. ఎందుకంటే ఒక టాలెస్ట్ పర్సన్, ఎందుకంటే నిన్న టాలెస్ట్ ఇండియన్ పాలిటిక్స్ అంట, టాలెస్ట్ లేదు లాంగెస్ట్ లేదు, ఎవరు అసలు ఈయన చక్రాలు బంగారాలు తెప్పడానికి పోతే ఈయన పట్టుకున్న టాలెస్ట్ అని చెప్పి నేను అనేసేయం గారి టాలెస్ట్ అయిపోతాడు ఆయన చంద్రబాబు గారు. ఏమంటే టాలెస్ట్ అని చెప్పంటే ఆంధ్రప్రదేశ్ లో ఎన్టీ రామారావు గారు ఒక్కడే, ఎన్టీ రామారావు గారు ఒక్కడే అంతేగాని వచ్చిన చంద్రబాబు నాయుడు గారు గబగబా అయిపోయేసేసి ఆయన టాలెస్ట్ అని ఏం చెప్తే ఈయనట్ లాంగెస్ట్ ఏం చెప్పుకుంటే అవడు. అటువంటి టాలెస్ట్ ఎన్టీ రామారావు గారిని ఏ రకంగా చేశారు అనేటువంటిది ఈ రోజు కూడా మనం అందరం డిస్కస్ చేస్తున్నాము. అంటే దాని అర్థం ఏంటంటే బహుశ ఆయన యొక్క ఇదిని ఆత్మ అంటారే అది ఇంకా వీళ్ళని పట్టి పీడిస్తున్నట్టుగానే నాకు కనిపిస్తా ఉంది. ఎందుకంటే అయిపోయింది కదా, ఎపిసోడ్ అయిపోయింది, ఆ రోజున ఆయన సస్పెండ్ చేశారు. ఆయన అసలు తెలుగుదేశం పార్టీనే కాదు, తెలుగుదేశం పార్టీ కానటువంటి ఆయన చనిపోయారు, చనిపోయిన తర్వాత ఆయన బొమ్మ తెచ్చి పెట్టుకున్నారు, మధ్యలో ఆయన పేర్లు తీసేశారు, మళ్ళా తెచ్చి పెట్టుకున్నారు ఎలక్షన్స్ లో ఓడిపోం కానీ 98 అనుకుంటాను. ఎప్పుడైతే బీజేపీ కూడా ఇక్కడ ఉమ్మడి రాష్ట్రంలో 4 పార్లమెంట్ సీట్లు ఇవన్నీ వచ్చేసరికి ఆయన బొమ్మ మళ్ళా తెచ్చి పెట్టుకున్నారు, ఆయన క్యాన్వాస్ చేసుకున్నారు, ఆయనే మా ధైర్యం మా ధైర్యం అదే అని చెప్పి మాట్లాడారు. అటువంటి వ్యక్తులు ఇన్ని ఏళ్ల తర్వాత ఆల్మోస్ట్ ఇవాళ మళ్ళా ఆ రిపీటేషన్ కి వచ్చారు అని చెప్పనంటే మీరు ఒక్కసారి అర్థం చేసుకోవాల్సిందంటే ఇవాళ ప్రజలు అడుగుతున్నారు లేకపోతే ఇంకోటి కాదు, లోపల నుంచి చేసినటువంటి తప్పుకి శిక్ష పడుతుందేమో, ఏం జరుగుతుంది రేపు పుట్టున్నా అనేటువంటిది వీళ్ళ వెంట పడతాం. అంటే కాలం ఎవరిని వదిలిపెట్టదు, మనం చేసినటువంటి యాక్షన్స్ ఏవైతే ఉంటాయో అవి ఎవరిని వదిలిపెట్టదు. అందుకని ఇప్పుడు వచ్చేసేసి అందులో ఒక క్వశ్చన్ నాకు చాలా నచ్చింది ఏంటంటే ఫస్ట్ మనం 1 by 1 పోతే మనం చేసింది తప్ప అని, ఆ తర్వాత నెక్స్ట్ ప్రోమోలో అసలు మెయిన్ దాంట్లో ఏమొస్తుందో తెలియదు. దీంట్లో తప్ప అంటే నాకు నవ్వు వచ్చింది ఏంటంటే నేరం నాది కాదు ఆకలిది అని ఎన్టీ రామారావు గారి సినిమా లాగా వీళ్ళిద్దరు కూర్చుంది అప్పుడు మనం చేసింది తప్ప అని చెప్పంటే ఎవరు చెప్పారు తప్పు. నేను మీకు ఒక్క వీడియో పంపించాను రవి గారు, ఏంటంటే తప్ప ఈ రోజు అంటే తప్పో ఒప్పో చెప్పాల్సినటువంటి వ్యక్తులు ఎవరెవరు అంటే చంద్రబాబు నాయుడు గారు చెప్పుకోవచ్చు, ఎన్టీ రామారావు గారు చెప్పుకోవచ్చు. మరి ఎన్టీ రామారావు గారు చెప్పారు కదా, మీకు నేను ఆ వీడియో కూడా పంపించాను, అవకాశం ఉంటే మాత్రం ఒక్కసారి ప్లే చేయగలిగింది నాకు మనందరం కూడా తెలుసు. అయితే ఇంతమంది చేసినా ఇది క్లియర్ గా ఉంది, చాలా చక్కగా చెప్పాడు ఏం జరిగింది అసలు అని. ఇందాక మన ప్రసాద్ గారు లింగమరేణ ప్రసాద్ గారు ఆయన చెప్తున్నారు ఏమనంటే 19 ఆయన ఎప్పుడైతే ఆమె ఏదో డిసిసి ఎలక్షన్స్ పంపించింది అది జరిగింది.